సార్వత్రిక ఎన్నికలను స్థిరత్వానికి అస్థిరత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు ప్రధాని మోడీ. మహారాష్ట్ర చంద్రపూర్ సభలో ప్రచారం చేసిన ప్రధాని కాంగ్రెస్ పైన ఇండియా కూటమిపైన తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు. ఓవైపు బీజేపీ ఎన్డీఏ దేశంలో ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మరోవైపు ఎలాగైనా అధికారంలోకి రావాలి అవినీతికి పాల్పడాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు పరితపిస్తూ ఉంటాయన్నారు ప్రధాని. ২০২৪ लोकसभा चुनाव स्थिरता बनाम अस्थिरता के बीच का चुनाव है. एक ओर भाजपा एनडीए है जिसका ध्येय है देश के लिए कड़े फैसले लो, बड़े फैसले लो. दूसरी ओर कांग्रेस और इंडी गठबंधन है जिसका मंत्र है जहां भी सत्ता पाओ खूब मलाई खाओ.